నన్ను కాదే ముందు మిమ్మల్ని మిమ్మల్ని చంపాలి మిమ్మల్ని ఆంటీ ఆగండి దామిని కంగారు పడుకో వీణ్ణి చంపితే నాకు శిక్ష పడుతుంది కానీ మనసు నిండా ఇంత కుళ్ళు కుతంత్రం ఉన్న నరరూప రాక్షసుణ్ణి అంత ఈజీగా చంపకూడదు వీడు చేసిన అన్యాయాలకి అక్రమాలకి వీడి వల్ల బలైన కుటుంబాల మనఃక్షోభకి వీడికి విధించాల్సిన శిక్ష చావు కాదు అంతకు మించి అంటే ఏం చేస్తారా అంటే వీడు మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్ అని ఎంతో మందిని బలి తీసుకున్నాడు దానికి బదులుగా వీడి బాడీని ఆ మెడికల్ ఎక్స్‌పెరిమెంట్లకే పంపాలి ఏ విధంగా వీడిని మామూలు మనిషిని చేయడానికి సాధ్యం కాకుండా వీడి నాడి నరం పడిపోయి మెదడు చితికిపోయి ప్రాణం ఉండగానే జీవచ్చవంలా బ్రతికేలాగా ఈ రోజు వీడికి శిక్ష విధిస్తుంది ఏ రోజు లోకి వీడి బాడీని వీడి ల్యాబ్కే పంపించండి అలాగే అమ్మా రే మిగిల్చిన కాస్త ప్రాణాన్ని కూడగట్టుకుని పగ ప్రతీకారం అనుకుంటూ పొరపాటును కూడా వెనక్కి రాకు వస్తే ఈసారి ల్యాబ్లో ఎక్స్‌పెరిమెంట్కి నీ బాడీ కూడా దొరకదు గొంతులో ప్రాణం గాల్లో కలిపేస్తాను ఖబర్దార్ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అపర్ణను రక్షించడమే కాదు ఆ అరవింద్ ఆట కూడా కట్టించాను అవునమ్మా అరవింద్ చావు వల్ల ఎంతో మంది రక్షించబడ్డారు ఇంతకాలం అపర్ణ భయంతోనే జీవితం గడిపింది ఇక ముందు తనికి ఆ భయం అక్కర్లేదు ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఆంటీ ఇంకెవరి గురించి మాట్లాడుతుంది ఆ అపర్ణ గురించి అయి ఉంటుంది అరవింద్ చనిపోవడంతోటే అపర్ణకి ఇంకేం భయం లేదని అమ్మంటుంది ఆవిడకి భయం లేదు సరే ఆవిడ వల్ల ఇంకెవరికి భయం ఉండకూడదు కదా బిందు అపర్ణ ప్రాణం పోసే డాక్టర్ ప్రాణం తీసే కిల్లర్ కాదు అనవసరంగా వాగకు అమ్మా ఆ గుడ్ న్యూస్ ఏంటది సింగపూర్ లో ఇంటర్నేషనల్ గైనకాలజిస్టుల సమావేశం జరుగుతోంది దానికి హైదరాబాద్ నుండి నన్ను సెలెక్ట్ చేశారు కంగ్రాట్స్ అపర్ణ ఇది చాలా గొప్ప విషయం యు డిజర్వ్ ఇట్ థాంక్యూ అమ్మా థాంక్యూ సో మచ్ సింగపూర్ లో ఎన్ని రోజులు ఉండాలి సెమినార్లు మీటింగ్లు వాటితో పాటు కొన్ని ఆపరేషన్స్ కూడా ఉంటాయి అందువల్ల ఒక నెల రోజులు పడుతుంది మహా దామిని నాకెంత గొప్ప అవకాశం వచ్చిందో చూసారా డాక్టర్ల సదస్సుకి గవర్నమెంట్ తరపున సింగపూర్ వెళ్తున్నాను ఒక్కోసారి అదృష్టం అలా కలిసొస్తుందిలే అది అదృష్టం కాదు బిందు తను చేసిన కృషికి ప్రతిఫలం అపర్ణ అందర్లా వైద్యాన్ని ఓ వృత్తిగా తీసుకోలేదు అదే జీవితంగా భావించింది 24 గంటలు ఎవరికి సేవలు అందించాలా అని తపన పడేది సరేలే ఆంటీ ఏ రకంగా అయితేనే
ఒక నెల రోజులు నా చెల్లెళ్ళిద్దరు హ్యాపీగా నిద్రపోతారు. బిందు, మాట మనిషికి ఆనందాన్ని ఇవ్వాలి, మనసుని గాయపరచకూడదు. నేను చెప్పింది కరెక్టే ఆంటీ. తను ఈ దేశంలో లేకపోతే నా చెల్లెళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ అపర్ణకి భయపడుతున్నారని నువ్వెలా అంటావు బిందు? వాళ్ళు ప్రాణాలకి తెగించి అపర్ణని అరవింద్ నుంచి రక్షించారు. అమ్మా, మేము చావుకి తెగించి అక్కడికి వచ్చింది అపర్ణ కోసం కాదు, నీ కోసం. వాడు అపర్ణని మాత్రమే తీసుకెళ్ళుంటే మేమొచ్చేవాళ్ళం కాదు. అక్క చెప్పింది కరెక్ట్ ఆంటీ, మేమొచ్చింది మీకోసమే. ఆంటీ, మీరు అందరినీ నమ్ముతారు, దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ అపర్ణ మన జీవితంలో లేకపోతే ఇవన్నీ జరిగేవే కావు. బిందు, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుకో. అపర్ణ వల్లే కష్టాలు వచ్చాయనేది అపార్థం. మనం పడాల్సిన టైం వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి. మీరు కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారంటే, నేను మనిషి నడక గురించి మాట్లాడుతున్నాను. అపర్ణ బిహేవియర్ కరెక్ట్ కాదు కాబట్టే తన చుట్టూ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నా గురించి ఏం తెలుసని నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు బిందు? నా బిహేవియర్ కరెక్ట్ గా లేకపోతే అమ్మ అసలు నన్ను చేరదీసేదే కాదు. నువ్వు అమ్మ అమ్మ అని పిలవడం వల్లే ఆ అమ్మాయిలో ఆంటీ నిన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయడం లేదు. మహా నీకోసం రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరి చేతో సంతకాలు చేయించి నిన్ను ఉరిశిక్ష నుంచి కాపాడింది. కానీ నువ్వే మాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళని చంపాలని చూసావు. దామిని, మహా, నేనేమైనా తప్పు చెప్పానా? తను మిమ్మల్ని చంపబోయినా మళ్ళీ తనకి ఆపద వచ్చేసరికి మీరిద్దరూ తనని రక్షించడానికి వెళ్లారు, అవునా కదా? ఎందుకంటే అక్క నాపుతున్నారు, తను చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. మేం తన్ని సొంత అక్కలా చూసుకున్నాం, కాని తను మాత్రం అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అవునమ్మా, తను ఉరి తీయబడుతుంటే మేం చాలా బాధపడ్డాం, కాని తను మమ్మల్ని చంపాలని చూసింది. మీ కప్పర్ని ఏమవుతుందో తన మనసు ఏంటో కూడా తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నిజం తెలిసిన రోజున చాలా బాధపడతారు. సరే అమ్మా, వాళ్ళకి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఎలాగో దూరంగా వెళ్ళిపోతున్నాను కదా, శాశ్వతంగా వెళ్ళిపోతానులే. దామిని, మహా, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడే ఉంటే ఈవిడ మనల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. పదండి. అపర్ణ, నువ్వు బాధపడుకో, వాళ్ళకి నిజం తెలియక అలా అంటున్నారు. నువ్వు వెళ్ళొచ్చేసరికి వాళ్ళు నిన్ను అర్థం చేసుకునేలా చేస్తాను. అంబిక ఏ కొలుగులో దాక్కున్నా బయటికి రప్పించి నిజం చెప్పిస్తాను. నురా, కూర్చో.
అసలు ఈ నేలకుండే స్పెషాలిటీ ఏంటో తెలుసా? సారీ చాలా కాస్ట్లీ రే సార్. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని చాలా మంది అంటారు. అందుకే ఇక్కడ చాలా మంది వెతుకుతారు. రాంగ్. ఇక్కడ వజ్రాలు దొరకవు. వజ్రాలు దొరకాలంటే భూమిలో అత్యంతమైన వేడి ఉండాలి. ఇక్కడ అలాంటి సింప్టమ్స్ ఏమీ లేవు. అదేంటి సార్ అలా అంటారు? ఇక్కడ చాలా మంది వజ్రాలు దొరుకుతూ ఉంటాయని అంటూ ఉంటారు కదా. అసలు వజ్రాలు దొరకాలంటే అక్కడ నేల ఎలా ఉండాలో తెలుసా? వజ్రాలు రెండు రకాల నేలల్లో దొరుకుతాయి. మొదటిది ఆ ప్రాంతంలో ఉల్కాపాతం లాంటిది జరిగి ఉండాలి. అప్పుడు ఆ వేడికి భూమిలో ఉన్న కార్బన్ వజ్రంగా మారుతుంది. దీనికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే ఇక్కడ ఏ సంపద లేదా గురుగారు? ఎందుకు లేదు? ఈ నేలలో అరుదైన రంగురాళ్ళు దొరుకుతాయి. అవి కూడా చాలా ఖరీదైనవి. భలే స్మెల్ వస్తుంది. వాసన పీలుస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అక్క వంటల స్పెషలిస్ట్ దామిని, తను ఏం చేసినా బాగుంటుంది. ఈరోజు స్వీట్ ఎందుకు చేస్తున్నానో తెలుసా? తెలీదక్క. ఈరోజు ఏమైనా విశేషం ఉందా? అక్క కొంప తీసి ఈరోజు నీ పుట్టినరోజా? చెప్పక్క, నిజంగా నీ బర్త్డేనా? అయ్యో కాదు, నా పుట్టినరోజైతే వంట నేనెందుకు చేస్తాను? మీ ఇద్దరు చేత చేయిస్తాను. మరి ఎప్పుడు స్వీట్ ఎందుకు చేస్తున్నావు? ఈరోజు ఆ మహాతల్లి అపర్ణ దేశం వదిలి వెళ్ళిపోతుంది కదా, ఆ సందర్భంగా స్వీట్ చేస్తున్నాను. ఓ, అదా సంగతి. తను మనల్ని అటాక్ చేయకపోయింటే మనతోనే కలిసి ఉండేది. ఇకిప్పుడు తనకి ఆ ఛాన్స్ లేదు. నా చెల్లెళ్లతో కలిసి బ్రతికే యోగం నాకు లేదా? ఎప్పుడు అపార్థాలతోనే జీవితం గడిచిపోతుంది. ఇలా ఎంతకాలమో తెలియడం లేదు. ఇంకా వే, ఇంకా వే. మహా దామిని, నీ వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాకు. ఇప్పటికే మాకెవరికి మనస్సంత లేకుండా చేశావు. బిందు అన్న మాటల కంటే మీరిద్దరు మాట్లాడకపోవడం చాలా బాధగా ఉంది. అమ్మా నేను
బయలుదేరుతున్నానమ్మా. నువ్వు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది అపర్ణ. ఈరోజుకి ఆగిపోవచ్చు కదా. అదేంటమ్మా, ఇది చాలా ప్రెస్టీజియస్ సెమినార్, ఇప్పుడు వెళ్ళొద్దంటావేంటి? ఒక్కరోజు ఆగి బయలుదేరపర్ణ. నాకెందుకో మనసంతా ఆందోళనగా ఉంది. నువ్విప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఏమైందమ్మా, ఎందుకు నా ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోమంటున్నావు? నాకెందుకో నెగిటివ్ ఫీలింగ్ వస్తోంది. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నా చెల్లెళ్ళి నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేనిక్కడుండి ఉపయోగం ఏంటమ్మా? వాళ్ళకి నిజం తెలియకలా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి సంగతి నీకు తెలుసు కదా అపర్ణ. బిందుయే తమ సొంత అక్కనుకుని ఆమె చెప్పినట్టుగానే వింటున్నారు. ఇప్పుడు వాళ్ళంటున్న మాటలేవి వాళ్ళ మనసులోంచి వచ్చినవి కావు. లేదమ్మా, ఇంకో 24 గంటలు ఇక్కడే ఉండి నా చెల్లెళ్ళనే మాటలు, వాళ్ళ చూపుల్లో ద్వేషం నేను తట్టుకోలేను. నేను వెళ్తానమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఇతన్నెవరో చంపేశారు. అవును అవును, కానీ మనుషులు చంపలేదు. మనుషులు చంపకపోతే ఇంకెవరు చంపారు? చూస్తుంటే తెలియట్లేదా, ఎలుగుబంటే చంపింది. చెప్పానుగా, ఇవి ఎలుగుబంటి గుర్తులే. ఇక్కడ అవి చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి. గతంలో కూడా ఇవి ఇలాగే చాలామందిని చంపాయి. ఇక్కడ ఇంకో శవం ఉందిరా, రండిరా. రే ఆగ రాగు. ఏంట్రా, పోలీసులకు ఫోన్ చేద్దాం. చేయరా. సార్, ఇక్కడ అడవిలో ఎలుగుబంటి తిరుగుతుంది సార్, ఇద్దరు మనుషుల్ని చంపేసింది. మీరు అర్జెంటుగా రండి సార్. ఏం కాలేదు, ఏం లేదమ్మా. నా చెల్లెలు కలిగించిన బాధ ముందు ఈ చిన్న దెబ్బ పెద్దదేం కాదు. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. నాకేం కాలేదమ్మా. అపర్ణ, మళ్ళీ అడుగుతున్నాను, ఆగిపోమ్మా. వద్దమ్మా, నన్ను ఆపొద్దు. నేను వెళ్తాను, ప్లీజ్. సరే, ఫ్లైట్ ఎక్కగానే నాకు ఫోన్ చేయి, అలాగే ఫ్లైట్ దిగ్గానే ఫోన్ చేయి. సరేనమ్మా, ఉంటాను. బాయ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలుగుబంటి ముందుగా జియాలజిస్ట్ని చంపి ఆ తర్వాత అతన్ని అసిస్టెంట్ని తరుముకుంటూ వెళ్ళింది, అంతేనా? అవునా అండి.
జియాలజిస్ట్ని అక్కడే చంపింది. అతని అసిస్టెంట్ని తరుముకుంటూ వెళ్ళి రోడ్డు దగ్గర చంపింది. కానీ ఒక వ్యక్తిని ఎలుగుబంటి చంపేటప్పుడు మరో వ్యక్తి చాలా తేలిగ్గా పారిపోవచ్చు కదా.